కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా దళిత బంధు, చేనేత, దళిత బీమాపై చర్చ జరగనుంది. హుజూరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గం సమీక్షించనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్ పైన చర్చించనుంది. ఇక కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుకు అర్హులైన వారికి అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించడానికి తేదీలను ఖరారు చేయనుంది. ఇప్పటికే ఎంతమంది అర్హులున్నారు, దళిత వార్డుల్లో ఎలాంటి సమస్యలున్నాయి అనే దానిపై అధికారులు పూర్తి స్థాయిలో లెక్కలు సేకరించారు. దానిపై కేబినెట్ లో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. దళిత బీమా, చేనేత బీమాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నేతాజీ చెప్పండి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దళిత బంధు పథకం అమలుపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఈ దళిత బంధును పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తామంటూ గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే 427 మంది దళితులను ప్రగతి భవన్ కి రప్పించుకున్నారు, వారి అభిప్రాయాలను సేకరించారు. అలానే అంతకు ముందే దళిత ప్రజాప్రతినిధులతో కూడా దళిత బంధు పథకానికి సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ దళిత బంధు ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయబోతున్నారు. దీంతో పాటుగా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా విపక్షాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో ఆ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ దళిత బంధు స్కీమ్ ని తీసుకొచ్చారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ సమయంలో ఆ సీఎం కేసీఆర్ కూడా ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాబట్టి అలాంటివి అన్ని కూడా మేము వినియోగించుకుంటాం అన్నట్టుగా అన్నారు. ఈ నేపథ్యంలోనే దళిత బంధుని 100% ఆ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయాలనుకుంటున్నారు. అక్కడ 20,000 పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 1,000 కోట్ల రూపాయలను మాత్రమే ప్రతిపాదించారు. ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 100 మంది చొప్పున తీసుకుంటే అంత వస్తుంది. ఇప్పుడు ఓన్లీ హుజూరాబాద్ నుంచే 20,000 పైచులకు ఈ దళితుల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటేనే పైలట్ ప్రాజెక్ట్ కింద 2,000 కోట్ల రూపాయల పైచులకు నిధులు వినియోగించాల్సి ఉంటుంది. దాని మీద కూడా ఇవాళ చర్చిస్తారు. దీంతో పాటుగా మొత్తం ఈ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేస్తా అన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నుంచి నివేదిక కూడా అందింది. 56,979 ప్రభుత్వ ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారు. వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ వెలువడతాయి. ఆ నిరుద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ 56,000 పైచులకు ఉద్యోగాలను భర్తీ చేయాలన్నట్టుగా అనుకుంటున్నారు. ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కేఆర్ఎంబి, జిఆర్ఎంబికి సంబంధించిన పరిధిని నోటిఫై చేస్తూ ఆ ప్రాజెక్టులను ఏవైతే ఇన్కంప్లీట్ గా ఉన్న ప్రాజెక్టు ఉన్నాయో దానికి డిపిఆర్లు కూడా సమర్పించాలి కాబట్టి ఆ డిపిఆర్ల పైన చర్చిస్తారు. దాంతో పాటుగా తెలంగాణ ముందు నుంచి ఒకటే చెప్తూ వస్తుంది, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఉమ్మడిలో దక్కలేదు కాబట్టి కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఆ కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలని గతంలోనే అడ్వకేట్ జనరల్ తోటి ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. అటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించాలా వద్దా అన్నట్టుగా అప్పుడే ఒక నిర్ణయం అయితే తీసుకోకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్లాలా వద్దా అన్న దానిపైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా దళిత బీమాను అలానే చేనేత బీమాను రైతు బీమా తరహాలో అమలు చేస్తా అన్నారు. దానికి సంబంధించి కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అన్నది కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా వానాకాలం పంటల సాగుపైన చర్చించనున్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన చర్చించి ఏమైనా నిధులు విడుదల చేయాల్సి ఉంటే ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసి ఆ పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ అన్ని అంశాలను కూడా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.